ఏపీ ఇన్ఛార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకర్భద్ర బాగ్చి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే ఆయనను బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్చి తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకర్భద్ర బాగ్చి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే ఆయనను బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్చి తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు కూడా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై పెద్ద ఎత్తున కూడా ఆ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా ఏ నియోజకవర్గంలో ఎక్కడ గొడవ జరిగినా కానీ ఖచ్చితంగా వారికి డీజీపీ యొక్క అండదండలతో వాళ్ళు మితిమీరిపోతున్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆ పెద్ద ఎత్తున గాయపరుస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పలు సందర్భాలలో ఫిర్యాదు చేశారు. అయితే ఏకంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఢిల్లీ వెళ్లి ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర టీడీపీని మారిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని పలు సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి సభ్యులు మూడు పార్టీలు కూడా జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా వారికి పూర్తిగా సమాచారాన్ని సేకరించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నేడు నిన్న రాత్రి ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీని మార్చాలని ఇచ్చిన నివేదిక మేరకు నేడు ముగ్గురు సంబంధించిన సీనియర్ అధికారుల లిస్టు పంపించారు. అయితే ప్రధానంగా రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పక్కకు తప్పుకోమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా శంకర్భద్ర బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ గా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈయన పూర్తి స్థాయి డీజీపీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం వస్తా ఉంది. అయితే ప్రధానంగా రెగ్యులర్ డీజీపీ నియామకం అయ్యేంత వరకు కూడా ఇన్ఛార్జ్ గా ఉండనున్నారు శంకర్భద్ర బాధ్యత. అయితే దీనికి సంబంధించి ముగ్గురు అధికారులని రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. డీజీపీ రేస్ లో ద్వారక తిరుమలరావు, అంజనా సింహ, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా వీరి ముగ్గురు పేర్లు కూడా డీజీపీకి సంబంధించి నియామకం పంపింది. మరికొద్ది గంటల్లో రాబోయే కొద్ది గంటల్లోపే రాష్ట్ర డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నుకోనుంది. అయితే దీనికి సంబంధించి కొంతమేరకు అధికార పార్టీకి సపోర్ట్ ఉండే వారిని కాకుండా ఖచ్చితంగా నీతి నిజాయితీ గల ఐపీఎస్ అధికారులు మాత్రమే నియమించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్డీఏ కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఎవరైతే ద్వారకా తిరుమలరావు, అంజనా సింహ, మాదిరెడ్డి ప్రతాప్, నాలుగో వ్యక్తి హరీష్ కుమార్ గుప్తా గురించి కూడా కొంతమేరకు విశ్వసనీయ సమాచారం మేరకు పేరు పెట్టే అవకాశం ఉందన్న కోణంలో కూడా పేర్లు వినపడుతున్నాయి. అయితే వీరిలో ఎవరైనా డీజీపీగా నియమించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సందీప్. నాగేశ్వరరావు, అంటే రాజేంద్రనాథ్ రెడ్డిని ఎక్కడికి బదిలీ చేసింది? ప్రస్తుతానికి రాజేంద్రనాథ్ రెడ్డిని పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి హ్యాండ్ ఓవర్ చేశారు సందీప్. అయితే దీని గురించి పూర్తిగా ఎవరైతే పూర్తి డీజీపీగా నియామకం చేపడతారో, పూర్తి డీజీపీగా నియామకం చేపట్టిన తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డిని వేరే రాష్ట్రానికి బదిలీ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే పూర్తిగా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండద్దు అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. అయితే ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడైనా రాష్ట్రంలో వేసే అవకాశాలు ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు కనపడతా ఉన్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.